దుప్పి అవివేకం. ఓ దుప్పికి బాగా దాహం వేసి అది నీటిని తాగడానికి ఓ కాలువ వద్దకు వచ్చింది. అది తాగడానికి నీటిలో తలవంచగా తన ప్రతిబింబం కనిపించింది. తన సుందరమైన కొమ్ముల్ని చూసుకొని ఇలా అనుకుంది, ఆహా ఎంత అందమైన కొమ్ములు నావి, మెలికలు తిరిగి మెరిసే నా కొమ్ములు ఇంకెవరికీ లేవు, అందుకే మా గుంపులో నేను అందంగా కనిపిస్తాను అని తన కాళ్ళ వైపు చూసింది. శుభ్రత లేని ఆ కాళ్ళు నల్లగా దుమ్ముతో నిండిపోయి ఉన్నాయి. అప్పుడు అనుకుంది, అయినా ఏం పర్వాలేదు, నాకు అందమైన కొమ్ములున్నాయి కదా అంటూ నీటిలోని తన కొమ్ములకేసి పదే పదే చూసుకుంటుండగా ఒక వేటగాడు దుప్పిని తమ వేటకు లక్ష్యంగా చేసుకొని అటువైపుకు వచ్చాడు. వేటకుక్కల అరుపులను విన్న దుప్పి వేటగాళ్ళను చూసి అక్కడి నుండి వేగంగా పారిపోయింది. అది ఎంత వేగంగా పరిగెత్తగలదో రెట్టింపు వేగంతో పరిగెత్తసాగింది. అలా వేటగాళ్ళ బారి నుండి చాలా దూరం ముందుకు వెళ్ళిపోయింది. కానీ వేటకుక్కలు తొందరగానే దుప్పి వాసనను పసిగట్టాయి. దుప్పి ప్రాణాల్ని కాపాడుకోవడానికి భయంతో పరిగెడుతుండగా తన పొడవాటి కొమ్ములు చెట్లలో ఇరుక్కుపోయాయి, పరిగెత్తలేకపోయింది. దాంతో వేటగాడు బాణంతో దుప్పిని చంపివేశాడు. శుభ్రత లేని కాళ్ళు తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి, కానీ సుందరమైనవిగా భావించిన కొమ్ములు తన చావుకు కారణమయ్యాయి. ఇందులో నీతి, అందంగా ఉన్న కొమ్ముల కన్నా ఉపయోగకరమైన పాదాలే మిన్నా.